కాలుష్య కోరల్లో చిక్కుకున్నటువంటి అర్బన్ ప్రజానీకం ఆరోగ్య జీవన ప్రమాణాల్లో వస్తున్నటువంటి మార్పుల నేపథ్యంలో కోటీశ్వరుడి దగ్గర నుంచి కాయకష్టం చేసుకునేటువంటి సామాన్యుడు సైతం రెండు విషయాల్లో శ్రద్ధ వహిస్తున్నారని చెప్పవచ్చును. వాటిలో మొదటి స్థానం ఆరోగ్యానికి సంబంధించింది, రెండవది ప్రశాంతతకు సంబంధించింది. మనిషి ఆరోగ్యం పట్ల ఇటీవల కాలంలో శ్రద్ధ వహిస్తున్నాడు అంటున్నారు డాక్టర్లు. మరి ముఖ్యంగా కరోనా తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆరోగ్యం కోసం ఆరాటపడుతూ ఉన్నారు. డాక్టర్లు కూడా ఇదే విషయం మీద ఇది మంచి పరిమాణం అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, మంగళగిరి ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణంలో మెరుగుపరచడంతో పాటు కొండ ప్రాంతం, మరి ముఖ్యంగా దాదాపు 50 ఎకరాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఫారెస్ట్ అధికారులు ఇటీవల కాలంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోనే మోడల్ పార్క్గా నిర్మించాలనే ఆలోచనతో ఛాలెంజింగ్గా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. ఇప్పటికే ఎకో పార్కు లోపల అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఓపెన్ జిమ్ము, అదేవిధంగా పిల్లల ఆట స్థలము, యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్ ఇలాంటివి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఆ యొక్క మౌలిక సదుపాయాల వరుసలో తాజాగా అలనాటి రాజుల కాలం నాటి రాజసం ఉట్టిపడే విధంగా యాంపీ థియేటర్ అంటే ఓపెన్ థియేటర్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దాదాపు 150 మంది వీక్షించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూ ఉన్నారు. గతంలో ఫ్రాన్స్ దేశంలో అలనాటి రాజుల కాలంలో ఇలాంటి ప్రదర్శనశాలలు ఉండేయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల మొదటి వారానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్తీక మాసం ఉత్సవాలు అందరూ ఇక్కడే గడుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఉదయం తెలిపారు. తమ డిపార్ట్మెంట్ కేటాయించినటువంటి రుసుము చెల్లించి అన్ని వర్గాల ప్రజలు, సందర్శకులు ఆనందంగా ఇక్కడ గడపడానికి ఏర్పాట్లు చేసినట్టు వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికి నమస్కారం. మంగళగిరి ఎకో పార్క్ అంటే గత 6 మాసాలుగా దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ గతంలో అంటే కేవలం ఉదయం వాకింగ్ చేసేవారు మాత్రం ఎక్కువ మంది రావడం, ఇప్పుడు దాదాపు వాకింగ్ చేసే వాళ్ళే కాకుండా తర్వాత చిన్నపిల్లలు, ఫ్యామిలీస్, తర్వాత ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కానీ, పక్కన ఇంటి వచ్చిన అడ్వెంచర్ ఈ ట్రెక్కర్స్ కానీ ఇటువంటి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అంటే గత 6 మాసాల్లో మేము కొంచెం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేయడం వలన ఈ మార్పు సాధ్యమైంది. ఇప్పటిదాకా చేసిన పని ఏంటంటే కొంచెం క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎకో పార్క్కి మనం మంగళగిరి నుంచి, విజయవాడ నుంచి ఎక్కువ మంది యువత పార్టీలు చేసుకోవడానికి వస్తుంది. చిన్న చిన్న మీటింగ్స్ జరుపుకోవడానికి కానీ, ఏమన్నా బర్త్డే ఫంక్షన్స్, గెట్ టుగెదర్లు చేసుకోవడానికి వీలుగా 100 నుంచి 150 మందితో యాంపీ థియేటర్ అంటే ఓపెన్ థియేటర్లో కూర్చొని వాళ్ళు అక్కడ అన్ని వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందువల్ల యాంపీ థియేటర్ని నవంబర్ మొదటి వారం లోపల పూర్తి అయ్యే విధంగా ప్రణాళికలు చేపట్టాం. ఏంటి దానికి ఎట్లాగా మాలాంటి సామాన్య మాలకి ఎట్లాగా దానికి ఫీజు ఎలా ఉంటుంది? ఫీజు అంటే జనరల్ టికెట్ తీసుకుని చిన్న గ్రూప్స్ వస్తే జనరల్గా కూర్చొని అక్కడ మాట్లాడుకుంటుంటారు. అంటే ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ అలా ఈవెంట్కి వచ్చి మనం 3000 అని మన డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారంగా ప్రవేశ రుసుము అనే ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దానిలో ప్రత్యేకత ఏమైనా ఉందండి? అసలు ఐదు రాజుల కాలం నాటి కనట్టు నిజమైనా ఎంపీ థియేటర్ అంటే నిజమేనా? అది యూరోప్ కంట్రీస్లో ఎక్కువ ఓపెన్ స్టేడియమ్స్ ఉండేవి. అది అందరికి ఫ్లెక్సిబుల్గా ఉంటుందని కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి కానీ, కిటీ పార్టీస్ లాగా ఓపెన్ థియేటర్లో చేసుకోవడం ఇవన్నీ లేకుండా పర్యావరణంలో చేసుకోవడానికి. ఇప్పుడు సార్ రేపు కార్తీక మాసం నుంచి ఏం పరిస్థితి ఎలా ఏమన్నా నిజంగా కొత్త వాళ్ళకి ఎలా ఉంది ఎట్లా? ప్రత్యేక కార్యక్రమాలు చేసుకునే దానికి మా ఈవెంట్ ఇద్దరు ఛార్జ్ చేస్తున్నాం అండి. 5-6 గ్రూప్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే మామూలు టికెట్ రెగ్యులర్ టికెట్ తీసుకున్నాం. అంటే రేపు కార్తీక మాసం నుంచి ఇక్కడ కలకల్లాడే అవకాశాలు ఉన్నాయంటారు మీ దగ్గర ప్రకారం? డెఫినెట్గా ప్రకృతి ఇప్పటికే మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. అందరూ కూడా ముందుగానే అడ్వాన్స్గా బుకింగ్ చేసుకుంటా ఉన్నారు. మాకు ఫలానా ప్లేస్ మాకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతూ ఉన్నాయి.
టైమింగ్స్ ఎట్లా అండి? చాలా మంది తెలియట్లేదు ఇక్కడ టైమింగ్స్. టైమింగ్స్ అంటే బేస్డ్ అపాన్ ద లైట్ సార్. ఇక్కడ మెయిన్ ఇది ఎకో పార్క్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి వింటర్లో ఎర్లీ అవర్స్ 5 బై 6:30 లైట్ రాగానే ఎలా ఉంటుంది, బిఫోర్ లైట్ పెయిన్ బయటకు ఉంటుంది. రెగ్యులర్ మామూలు కామన్గా వచ్చి 6 to 6 మార్నింగ్ 6 to ఈవినింగ్ 6.